కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలులోకి వచ్చిన మొదటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ దీనిని వ్యతిరేకిస్తూ గతంలో ఉన్న పెన్షన్ స్కీమ్ ను వెనక్కి తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని వరుసగా వచ్చిన ముఖ్యమంత్రులను డిమాండ్ చేస్తున్నారు. నిజానికి సిపిఎస్ ను తొలిసారిగా 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేశారు. ఆ తర్వాత పాత పెన్షన్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు రాజశేఖర్ రెడ్డిని డిమాండ్ చేశారు. కొణిజేటి రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి ముఖ్యమంత్రుల హయాంలో ఉద్యోగులు తమ ఆందోళనను కొనసాగించారు. చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుండి 2019 హయాంలో కొంతమేరకు ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం జరిగింది. టీడీపీ ప్రభుత్వం ఎస్పీ టక్కర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో సిపిఎస్ రద్దును సమీక్షించడానికి మరియు సూచించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది ఫిబ్రవరి 2019లో కొన్ని సూచనలతో తన సిఫార్సులను సమర్పించింది. క్లుప్తంగా, నిపుణుల కమిటీ సిపిఎస్ నుండి పాత పెన్షన్ కు నిష్క్రమించడానికి 2 ఎంపికలను ప్రతిపాదించింది. మొదటి ఎంపిక ఒప్స్ కి తిరిగి రావడం, ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక హక్కు. మరియు 2వ ఎంపిక ఏమిటంటే సిపిఎస్ మరియు ఒప్స్ సిస్టమ్ లను సమం చేయడం లేదా దాదాపు సమం చేయడం మరియు ఉద్యోగులకు కనీస హామీని అందించడం. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో వైఎస్ఆర్ సిపి భారీ మెజారిటీతో గెలిచింది. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోగా సిపిఎస్ రద్దు చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలో జగన్ రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. వాస్తవానికి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను వైఎస్ఆర్ సిపి ఓటర్లుగా మార్చేందుకు జగన్ రెడ్డి సిపిఎస్ ను ట్రంప్ కార్డుగా ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయలేకపోయింది. బదులుగా ఆగస్టు 1, 2019న సిపిఎస్ పై టక్కర్ కమిటీ నివేదికను పరిశీలించడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ప్రభుత్వ సలహాదారులు సిపిఎస్ ని రద్దు చేయడం సాధ్యం కాదని మరియు దీనికి అనేక ఆర్థిక మరియు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని సూచించాయి. మెరుగైన వేతన సవరణ సంఘం సిఫారసుల అమలుపై ఉద్యోగులు నిరసనలు చేస్తున్న సమయంలో వారు సిపిఎస్ అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రంలోని పలు ఉద్యోగ సంఘాలు, సంస్థలు సిపిఎస్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇది పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగుల నుండి స్థిరమైన మరియు ముఖ్యమైన డిమాండ్ గా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో 2024లో కీలకమైన ఎన్నికల వాగ్దానాలలో ఇది ఒకటి అని టీడీపీ మరియు వైఎస్ఆర్ సిపి 2 అంచనా వేస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.